ప్రెస్ క్లబ్లో ఈరోజు పత్రికా సమావేశం జరపడం ఏంటంటే, మేము అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం తరఫున మేము త్వరలో చేపడుతున్న ఎస్సీ ఎస్టీ చైతన్య రథయాత్ర మేము త్వరలో చేపడుతున్నాం. ఆ వివరాలు చెప్పడానికి మన తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా చేసుకొని పాత్రికేయుల సమక్షంలో వాటి వివరాలు వెల్లడించడానికి ఇక్కడికి సమావేశం అవడం జరిగింది. ఎస్సీ ఎస్టీలో ఎవరైతే ఉంటారో వారి యొక్క సమస్యలు పట్టించుకున్న పాలకులు పట్టించుకునే దాంట్లో విఫలమవుతున్న సందర్భంలో ప్రభుత్వం వారు పాలక సభ్యులు అంతా విఫలమవుతున్న నేపథ్యంలో మేము ఆర్బిఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళ సమస్యలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దానికోసమే ఈ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీల సమస్యలు పరిష్కరించడానికి గ్రామీణ స్థాయి నుంచే వెళితే బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిత్యం అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే సమస్యలు బారిన పడుతున్నారో వాళ్ళ సమస్యలన్నీ మేము వాలంటీర్స్ని పెట్టుకొని, అంటే మా అసోసియేషన్ తరఫున వాలంటీర్స్ని అపాయింట్ చేసుకొని వాళ్ళు మా దగ్గర ఉంటారు, వాళ్ళు నోట్ చేసుకుంటుంటారు ఆ సమస్యలు. వాళ్ళు చెప్తూ ఉంటే ఆ సమస్యలు వీళ్ళు నోట్ చేసుకొని మనకు ఆ సమస్యలు నోట్ చేసుకుని తర్వాత చెప్తారు. అవి ఆ సమస్యలు అన్నింటినీ కలిపి డివిజన్ చేస్తాం, అంటే ఏ ఏ డిపార్ట్మెంట్ ఏ ఏ సమస్యలు, ఆ డివిజన్లో కూడా పంచాయతీ లెవెల్లో ఏవి పరిష్కరించబడతాయి, మండల స్థాయిలో ఏవి పరిష్కరించబడతాయి, జిల్లా లెవెల్లో ఏ విధంగా పరిష్కరించబడతాయి, లేకపోతే రాష్ట్ర స్థాయి అనే ఆ స్థాయిని బట్టి ఆ సమస్యను డివిజన్ చేసుకొని ఆ సమస్యను సంబంధిత అధికారులకు, ఆ డిపార్ట్మెంట్ అధికారులకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా మేము అడుగులు వేయడం జరుగుతుంది. వీటిలో ఎన్ని సమస్యలు ఉన్నా కనీసం 60% సమస్యను పరిష్కరిస్తామని అందరి మాదిరి మేము మాట ఇవ్వము, కానీ కనీసం 60% ప్రాబ్లమ్స్ అన్న సాల్వ్ చేసే విధంగా మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లో ఉన్న ప్రతి నాయకుడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ కాలనీలో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు ఎన్నో ఉన్నాయి, అలాంటి కాలనీలన్నింటినీ వెళ్ళి అవి డెవలప్మెంట్ అయ్యేదానికోసం ఈ పాలకులు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు మాకు రావాల్సినటువంటి నిధులు, మా అభివృద్ధి కోసం హెచ్చు ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు పక్కదో పట్టిస్తారంటే బాధ వేస్తుందండి మాకు, మా బాధ వర్ణరహితంగా ఉంటుంది. ఎందుకంటే మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు తీసుకెళ్ళి ఎక్కడో పసుపు కుంకుమ అంటారు, నవరత్నాలు అంటారు, ఏందండి మా దళితులకి కేటాయించినటువంటి బడ్జెట్టే వాళ్ళకి కావాల్సి వస్తారా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు? ఇప్పటికైనా కూడా పాలకులు ఆలోచించుకోవాలి, మా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి సప్లా నిధులు మాకే ఖర్చు పెట్టి అవి ఆ ఖర్చు వివరాలు ఆన్లైన్లో పొందుపరిస్తే ప్రతి ఒక్క దళిత గిరిజనులు చూసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఈ ఏర్పాటు చేయడం వలన మా నిధులు మేము ఎక్కడ ఖర్చు పెట్టినారు, ఎక్కడ ఏ ఏ కార్యాలు డెవలప్మెంట్ అయ్యాయి అనేది మాకు కూడా తెలుసుకునేది అవసరం, సులభతరం అవుతుందని ఆన్లైన్లో పెట్టమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఇన్ని రోజులు మన స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు వస్తున్నా అభివృద్ధికి నోచుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులు అలాగే ఉన్నారు. వాళ్ళు ఏది డెవలప్మెంటు, చదువులో అభివృద్ధి చెందాలంటే చదువులు అప్పినటువంటి చాలామంది గిరిజన ప్రాంతాల్లో చాలామంది కొండతోళ్ళు వాళ్ళంతా చదువుకు నోచుకోవాలనేటువంటి వారు ఉన్నారు. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి లంపచోడవరం ఈ మాడవరం అడ్డతీగల ఇవన్నీ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఏజెన్సీ ఏరియాలకు పోయినప్పుడు వాళ్ళది అవ్వడం లేదు, కానీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా జారీ చేయనటువంటి ప్రభుత్వం అధికారులు ఎస్సీ ఎస్టీలను చాలా ఇబ్బంది పడుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కులం ఉన్నాక ఆ కుల ధృవీకరణ పత్రం తీసుకోవడంలో కూడా ఎన్ని నరకయాతన అనుభవిస్తున్నారంటే, మొన్ననే ఈ ఆర్డీఓ గారిని